ने हमारे प्रति प्रकट किया है, मरी मन ओक कर्तव्य तो फिर ऐसे में हमारा कर्तव्य क्या, कौन सा है? मन कर्तव्य मन जाग्रत हमारा गमन कर्तव्य को हम अच्छी तरह समझे। मन क्रैस्तुगा हम मसीह लोग हैं, क्रीस्तु बिडलमु मसीह के संतान हैं। ఈ లోకంలో మనం జీవిస్తున్నాం इस संसार में हम जिंदगी बिताते हैं। ఎవరైనా మనల్ని హేళన చేసినప్పుడు अगर కోయి హమే టట్టో మే ఉడాతే హే, నువ్వు వాక్యం చెప్పావు आपने वचन बताया है, నిన్ను హేళన చేశారు आपको निंदा किया है, అప్పుడు మనం ఏం చేయాలి तब हमें क्या करना है? ఆ హేళనను మనం సంతోషంగా తీసుకోవాలి तो उस निंदा को हमें आनंद के रूप में बदलना है। ఎవరైనా మనల్ని దూషించారు किसी ने हमारी निंदा की है, మనల్ని దూషించారు हमारी निंदा किया है, మరి తిరిగి మనం దూషించకూడదు तो इसको पलट कर हमें निंदा नहीं करनी चाहिए। ఎందుకంటే क्योंकि ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు अगर कोई ऐसे ही उल्टा बात बोलते हैं, మనం ఏమంటాం हम क्या बोलते अरे हैं? చూడు ఎంత చెడ్డోళ్ళు तो देखो कितना गंदे हैं, ఎంత చెడ్డగా कितने మాట్లాడుతున్నారు बुरे बातें कहते మరి ఏ हैं। మాటలు మనం तो वही మాట్లాడితే बात हम लोग बोलेंगे, तो ఏ మాటలు మనం మాట్లాడితే वही बात अगर हम कहेंगे तो మనం చెడ్డ వాళ్ళం కాదా हम भी तो बुरे हो जाते हैं ना, మనం చెడ్డ వాళ్ళం కాదా हम भी बुरे हो जाते हैं ना। కాబట్టి ఇతరుల మనం చెడ్డవాళ్ళు అనేటప్పుడు మనం కూడా ఆ చెడ్డ మాటలు మాట్లాడకూడదు अगर दूसरों को हम बुरे बोलते तो वो बुरे बातें हम लोगों को भी नहीं बोलनी चाहिए। ఇదే యేసు సిలువలో మనకు నేర్పింది यही बात मसीह यीशु क्रूस में हमको ఇది सिखाया है। శ్రమల దినాల్లో మనం నేర్చుకోవాల్సింది क्लेश के दिनों में हमें सीखना है। చాలా మంది శ్రమల దినాల్ అంటే ఏదో రోజు పోయి కత్తి వాక్యం విని చర్చిలోకి వెళ్లి కూర్చొని వచ్చి తమ ఉత్తమం అనుకుంటారు तो बहुत से लोग इस उपवास के दिनों को केवल रोज जाके वचन सुनने तक ही समझते हैं। ఎక్కువ పర్సెంట్ శ్రమల దినాల్లో చేస్తే ఏం చేస్తారంట క్రైస్తవులు ज्यादातर इन उपवास दिनों में क्या करते हैं मसीह लोग? प्रतिरोज चर्चिकी వెళ్తారు, हर दिन जरूर चर्च जाते हैं, प्रतिरोज चर्चिकी వెళ్లి हर दिन चर्च जाकर उसमें पाठ बढ़ाता तो बैठ कर गीत गा के आ जाते हैं, आलो मार पड़ो तो बदलावट नहीं होती उनके चूँगी अंदर। मेरे ఈ 40 దినాలు అయిపోయినాక 40 दिन खत्म होने के बाद వాళ్ళు ముందు ఎలా ఉన్నారో బయట గాని వేషధారణ గాని లోపల హృదయాంతరంగాల్లోని విశ్వసించినటువంటి క్రియల రూప అన్ని అట్లానే ఉంటాయి तो बाहर की उनकी वेशभूष को भी देखो ऐसा ही रहेगा, और अंदर में जो हृदय में बसा हुआ है उनके द्वारा होने वाले रवैया भी ऐसा ही रहती है। అన్ని జనులకి వాళ్ళకి ఏం తేడా ఉండదు, అన్ని జాతులకి के बीच में कोई फर्क नहीं नजर आता, మాటల్లో గాని बातों में भी, భౌతిక రూపంగా వేషధారణ గాని భౌతిక तौर पर जो वेशभूष को देखते हैं, మరి ఆశ విషయాల్లో గాని तो प्रभु में आशा रखने विषय को देखो, లాలచ విషయంలో और గాని लालच के विषय में देखो, అన్ని విషయాల్లో చూడండి, सभी विषयों में देखिए, అన్ని జనులకి వాళ్ళకి ఏం తేడా ఉండదు, అన్ని జాతి और उनके बीच में कोई फर्क नहीं होती। ప్రతి సంవత్సరం ఈ 40 దినాల పాటిస్తానే ఉంటారు, हर एक साल ये 40 दिन का पालन करते ही रहते हैं, ఆచారం లాగా, एक आचार तरह आचार व्यवहार के रूप में बदल गए, बदलावट नहीं है। మరి మిమ్మల్ని దూషించిన వాళ్ళని మనం దూషిస్తున్నామా ప్రేమిస్తున్నామా? तो हमको जो निंदा करते हैं क्या हम उनके बदले में निंदा करते हैं? దేవుని ప్రేమ ఏంటో మనం కనుగొన్నామా? क्या परमेश्वर का प्यार कौन से हमने समझ लिए हैं? ఆయన కుమారుణ్ణి మన కోసం మరి ప్రణోగా పెట్టాడు, అతని पुत्र को हमारे लिए दे दिया है। చూడండి, देखिए రోమీయుల రాసిన పత్రికలో రోమీయులకి లిఖి పత్రి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఒక మంచి చక్కని మాట రాయబడింది. పౌలు పవిత్రాత్మ కి దేరా ఏ కచ్చి బాత్ లిఖా హై 8వ అధ్యాయము 8వ అధ్యాయం 32వ వచనం 32వ వచనమే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. నిచ్చు పుత్ర కోభి నా రక చూడా తో పరంతు ఉసే హం సబ్ కే లియే దే దియా వే ఉస్కే సాత్ హమే ఔర్ సబ్ కుచ్ క్యూ నా దేగా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇస్కా మతలబ్ క్యా హై? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదంట. అప్పుడు కుదుకి పుత్రుకు అమరలి దేనికి పిచ్చే నహి అట. ఎవరైనా తన కుమారుల్ని ఇతరుల కొరకు ఇస్తారా? కోయి భీ అప్నే పుత్రు కో దూసరం కే లియే దే దేగా? ఎవరన్నా గాని కోయి భీ. మరి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ పాపుల కొరకు ఆ శిలువలో బలియాగం కొరకు మరి ఇవ్వటానికి కూడా వెనుకంజ వేయలేదంట. తో పరమేశ్వర్ ని అప్నే నిజ పుత్రు కో పాపియోం కి ఖాతర్ బలి దేనే కే లియే భీ पीछे नहीं हटा। आइते क्रिंको हमारे एवं नेंटे यहाँ एक और बात क्या कहता है? आयन तो पाटो समस्त मनु मानक इंदु को अनुग्रहिम पड़ो। वह उसके साथ हमें और सब कुछ क्यों ना देगा? अंदर ही कोरको आयन आप गिन चले। सब के लिए उन्होंने दे दिया है। अंदर कोरको आयन आप गिन चले। सबों के लिए दे दिया तो। मरे आयन तो पाटो समस्त मनु मानक इंदु को अनुग्रहिम पड़ो। तो उसके साथ हमें बाकी सब कुछ क्यों नहीं देगा? अटे इपुड़ आयन सिरुलो ఆ జరిగినటువంటి కార్యాలు మన జీవితంలో కనపడుతున్నాయా లేదా అనేది అర్థం. తో క్రూస్ మీద ఉన్న జో కార్య కియా హై క్యా హమారే జిందగీ మే దిఖాయి దేతా హై?
మనం దూషించిన వాళ్ళు దూషిస్తాం, हमको जो हमारी निंदा करते तो हम भी पलट के निंदा करते మన हैं, మీద కోపపడే వాళ్ళు మనం जो కోపపడతాం. हमारे पर गुस्सा करते हैं हम भी उनके ऊपर गुस्सा करते हैं। దేవుని యొక్క ప్రేమ ఆ త్యాగపూరిత జీవితం మనలో లేదు, तो परमेश्वर की बराबर का प्यार और उस त्यागपूर्ण जिंदगी नहीं रहती हमारे మనలో पास, లేదు. हमारे पास नहीं होती। తరువాత మరి హేళన చేస్తాం ఇతరుల్ని, दूसरों को टट्टों में उड़ाते हैं, ఇతరుల గురించి నవ్వుతాం, मजाक उड़ाते हैं उनको। మరి వాళ్ళు హేళన చేస్తే మనం కూడా హేళన చేస్తాం, दूसरे हमें मजाक उड़ाते तो हम भी उनकी मजाक उड़ाते हैं। కానీ దేవుని యొక్క మరి చిత్తములో ఏమీ లేవు. लेकिन परमेश्वर को उद्देश्य में इच्छा में ये सब नहीं है। చూడండి ప్రియులారా, देखिए మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం మీ దేఖేంగే తో 27వ అధ్యాయంలో చూస్తే 27వ మీ దేఖేంగే ఈ 30వ వచనంలో చూస్తే 27 అధ్యాయ వచన 30 దేఖేంగే తో ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిరి అని రాయబడింది. వాలికా హే కి ఉస్ ఆర్ ఉస్ పర్ తుకా ఆర్ వహి సర్కండా వు లేకర్ ఉస్కే సర్ పర్ మార్నే లగే जब वे उसका टटक कर चुके आयन अपहसिंचारंट, उनको टट्टो में उड़ाया। एवरु कौन अक्कड उन्नटुवंटि आ यॉक्क रोमा सिपाहीलु, वहां के जो रोमा के सिपाही लोग। आ तर्वात 41వ వచనం కూడా చూస్తే 41 में भी देखेंगे तो అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తను తాను రక్షించుకొను లేడు అని అపహసించారు. तो इसी रीति से प्रधान याजक और शास्त्री और पुरनियों समेत टट्टा करके कहते थे कि इसने औरों को बचाया और अपने आप को नहीं बचा सकता करके बोल रहे थे। पहले क्या है? देवनी प्रेमा, तो परमेश्वर का प्यार। आयना मन प्राणा रक्षिस्तान की तन कुमार प्राण अड्डन पेट्टाडु, उन्होंने हमें बचाने के लिए अपना पुत्र का प्राण को हमारे लिए दे दिया है। నేను ఉపమానం చెప్తాను మీకు, एक उपमान बताऊंगा, आप मेरे सादृश्य बताऊंगा, ध्यान से सुनिए। ఒక రోజు ఒక చర్చిలో అనేక మంది వచ్చారు ఆరాధనకి। एक दिन एक चर्च में बहुत से लोग आए थे आराधना करने के लिए। పాస్టర్ గారు లేచి, పాస్టర్ జీ ఉఠా, మన మధ్యలో ఉన్న ఒక మరి వృద్ధుడైనటువంటి దేవుని యొక్క దైవదాసులు ఉన్నారు। हमारे बीच में प्रभु का दास है जो बड़े बुजुर्ग है, आये रोज मन को वाक्य अंदिस्तारु, वो हमारे लिए आज वचन बताएगा बोला। आये लेचि मेल्लगा वच्चि वाक्यं फिलिप्पी दग्गरिकि वच्चाडु, तो वो आया वचन बताने के लिए फिलिप्पी दग्गरिकि वच्चि, और वहां पे आया वचन बताने के लिए और वचन बता रहा था, अंदिस्तु वचन बताते हुए आये एमन्नारंटे, उन्होंने क्या कहा, रोजुकु जरिगिन संघटन चेप्तानु मीकु अन्नाडु, आज एक घटना घटी है वो बात बताऊंगा आपको बोला। आ संघटन चेप्तुन्नाडु, तो वो घटना के बारे में बता रहा था। ओकसारी ओक మరి ఒక అధికారి ఒక నావికుడు ఒక మరి ఆ యొక్క వాళ్ళని ఏమంటారంటే మనము వీళ్ళని నావికులు అంటాం, నావీలో పనిచేసేవాళ్ళు, ఆ నావీలో పనిచేసే ఒక నాయకుని యొక్క అధికారి, एक बार एक नेवी में काम करने वाला का अधिकारी तन कुमार अपने पुत्र को लेकर समुद्र समुद्र तालाब शिहार उस समुद्र में शिकार के लिए गया था। तन तो तन तन कुमार स्ने उसके साथ उनके पुत्र का दोस्त भी आया था। तो चक्कर ना तो चलाते हुए जा रहे थे नाव को नाविक अधिकारी वो अधिकारी అయితే అక్కడ కొంచెం ఆ అలల వల్ల ఎట్టనో ఆ యొక్క తిరగబడిపోయినది. సో జో నా జో హే పలట్ గయా థా, తిరగబడిపోయింది, ఓ పలట్ గయా థా, ఆ తిరగబడిపోయినప్పుడు జ పట్టగలతో అందరు కింద పడ్డారు, సబ్ నీచే పానీ మే గిర్ గయా, పానీ మే పానీలో పడిపోయారు, పానీ మే గిర్ గయా। వెంటనే ఈ నావిక అధికారి అతనికి మరి ఏ తలవాటు కాబట్టి ఈదుకుంటూ ఈదుకుంటూ ఆ పడవ దగ్గరికి ఆ తాడు పట్టుకున్నాడు। సో ఏ జో అధికారి జో హే ఉస్కో తో ఆదత్ హై వో తేర్తే వే దాకే ఉస్ नाव को पकड़ लिया, रस्सी को पकड़ लिया, तो रस्सी को पकड़ा, पीछे मुड़ के देखा तन कुमार एडम वैपुन पड़ा, तन कुमार स्ने कुड़ वैपुन पड़ा। तो उसका पुत्र तो दाए हाथ गिरा और पुत्र का दोस्त जो है बाएं हाथ में गिरा। आईते तो फिर इतना इधर लो ఈ క్షణంలో ఎవరిని రక్షించాలి? అభి ఈ సమయ కిస్కో బచానా హై, కుమారుని రక్షించాలా, పుత్ర కో బచానా హై, కుమారుని స్నేహితుని రక్షించాలా, పుత్ర కా దోస్త్ కో బచానా హై। అయితే ఒక క్షణం ఆలోచించాడు, తో 1 మినిట్ కేలే ఉన్నని సోచా, నా కుమారుడు రక్షించబడ్డాడు, మేరే పుత్ర తో బచాయా గయా హై, నా కుమారుడు ప్రభు తెలుసు, మేరే పుత్ర కో ప్రభు పతా హై, తన యొక్క స్నేహితునికి దేవుడు తెలియదు, ఉస్కో దోస్త్ కో ప్రభు కే బారే మే నహీ పతా, ఆయన ప్రభు గురించి తెలియదు, ప్రభు కే బారే మే నహీ పతా। వెంటనే తురంత హి ఆ యొక్క తన స్నేహితుణ్ణి వెంటనే చేయబట్టుకున్న తాడిచ్చి కాపాడి పడవలోకి తీసుకున్నాడు। తరువాత అతని పుత్రుకి దోస్త్ కు రస్సీ ఫేకా ఆర్ ఉస్కో బచాకే
ऊपर लेके आया, पड़वलो తీసుకున్నాడు. नाव के अंदर लेके आया. ఆ తర్వాత उसके बाद యాకదని చూస్తే पीछे मुड़ के देखा तो తన కుమారుడు కనపడలేదు. पुत्र अपना दिखाई नहीं दे रहा था. తన కుమారుని శవం కూడా కనపడలేదు. उसका लाश तक भी नहीं दिखा जा रहा था. చాలా మరి ఉదాస అయి బాధపడ్డాడు. बड़ा उदास हो गया, బాధపడ్డాడు. बड़ा दुखित भी हो गया. ఇంటున్న వాళ్ళందరూ కూడా सुनने वाला सबने भी జాగృతగా వింటున్నారు. बड़े ध्यान से सुन रहे थे. జాగృతగా వింటున్నారు. बड़े ध्यान से सुन रहे थे. అయితే तो फिर ఆ వింటున్న వాళ్ళు చన్నారంట उनमें से एक आके बोला वचन खत्म होने के बाद अय्या निजंगा इदि एंटंटे माकु चाला आश्चर्यंगा उंदि. अगे बात सुन रहे तो बड़ी अचंबा लग रही थी. एला एवरना चेस्तारा, क्या कोई कर सकता है ऐसा? तन सोंत कुमारुण्णि वदिलिपेट्टि मरि इतरुल्नि रक्षिंचे वाळ्ळु తన కుమారుని ప్రాణం పెట్టి ఇంకొకళ్ళ ప్రాణం రక్షించే వాళ్ళు ఎలా ఉంటారా అని అడిగాడు. ఖుద్గా పుత్ర కో ఖోకర్ దూసరం కో బచానే వాలా, అపన పుత్ర కా ప్రాణ కో ఖో దియా ఔర్ దూసరం కా బచానే కే లియే కర్నే వాలా కోయి రహేగా? మీరు చెప్పే ఆ సంఘటన అంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ జో బతా రే ఆపు ఇస్కే బారే మే సున్ రే తా బడా అచ్చా పా లగ్ రే హమ్కు. సార్ నమ్మగోరదా అనిపిస్తుంది మాకు. ఐసా లగ్ రే కి భరోసా కరే కి నహీ కరే ఇన్ బాత్ పర్. వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా? క్యా ఐసా లోగ్ కోయి రహేగా ఇస్ సంసార్ మే? భూమి మీద ఉంటారా? కోయి హై ఇస్ సంసార్ మే? ఆశ్చర్యం వేస్తుంది మాకు. ఐసా ఆశ్చర్య చెక్కి తోరే. వెంటనే तुरंत पास्टर गार मेल्लगा वच्चि, पास्टर जी धीरे से आया स्टेज में, वच्चि स्टेज पे आकर, अवनय्या हां जी इदि जरिगिन संघटने, ये तो सच में हुआ था. जरिगिन संघटने सच में हुआ था. आयक नावी अधिकारी एवरो तेलुसा? ओ नाव का अधिकारी को पता है नेवी का? यही था. यही यही था. आयने कुमारुनि यक्क स्नेहितुडु एवरो तेलुसा? उनका पुत्र का दोस्त कौन पता है? नेने मैं ही था. चूडंडि प्रियरा, देखिए प्रियो, अर्थमैंदा? समझ में आ रहा है? ఇది సిలువలో యేసుప్రభు నేర్పినటువంటి త్యాగం. ఈ బాత్ కో యేసు మసీ క్రూస్ పే హమే సిఖాయా తా ఇస్ తరహ త్యాగ్ కర్నా. మనం ఇలాంటి పనే చేయాలా అనుకోకూడదు. తో క్యా హమ్ ఇస్ ప్రకార్ కా కామ్ కరే క్యా? ఐసా నా సోచే. అలా అనుకోకూడదు. ఐసా నా సోచే. నేను కూడా ఇలాంటి పని చేస్తాను. మే బి ఐసా హీ కామ్ కరుంగా. అలాంటి సంఘటన వస్తే, ఐసే సమయ ఆనే పర్ మన జీవితంలో ఇలాంటి ఎన్నో వస్తాయి. ఈ హమారే జిందగీ మే ఇస్ తరహ కా కయీ సారే విషయ ఆతా హై. ఇలాంటి ఎన్నో వస్తాయి. ఇస్ తరహ కే విషయ కయీ సారే ఆతే హై. శరీరం త్యాగం చేసుకో. తో హమారే శరీర కో త్యాగ్ కర్నా పడేగా. ధనాన్ని త్యాగం చేసుకో. మన ధన కో త్యాగనా హోగా. మన సమయాన్ని త్యాగం చేసుకో. సమయ కో త్యాగనా హోగా. మన భర్తలను త్యాగం చేయాలి. అమర పతి కో సేవకలి త్యాగనా హోగా. మన బిడ్డలను త్యాగం చేయాలి. బచ్చం కో లియే త్యాగనా హోగా. త్యాగం చేస్తామా? క్యా త్యాగ్ కర్తే హై? కొన్ని సంవత్సరాల క్రితము, కై సాలం సే పెహలే మన సంఘములో అమర కలిశమే ఒక భార్య బాత్ వచ్చారు. ఏక్ పతి పత్ని ఆచే. అయితే వాళ్ళు ఏదో నామకార్ల సంఘాల నుంచి వచ్చారు. తో కై నామ మాత్ర కలిశమే సే ఆయితే. ఆ సంఘాలు ఎలా ఉంటదంటే, మా కైసా రహతా హై, ఏక ఆదివారం పోతారు, ఇతవార్ కోయి జాతే తే, ఆ గచే కూర్చుంటారు, ఆ థోడి దేర్ బైట్తే వస్తారు, ఆతే తే, పోతే పోతారు, లేతే లేదు, జాగే తో జాతే హై, యా తో నహీ జాతే తే. మన సంఘంలోకి వచ్చినాక కలిశమే ఆనే కే బాద్ మన సువార్త పంపిస్తున్నాం. తో సుసమాచార్ కేలే భేజ్ రహా, సువార్త అనిపిస్తున్నాను, సుసమాచార్ సునా రహా తా, నాతో పాటు వస్తున్నారు, ఓ మేరే సాత్ ఆ రహే తే. చక్క పగలంతా జాబులు చేసుకుంటారు, దిన భర నౌకరీ కర్తే, సాయంకాలాలు శామ్ కి సమయ్ చాలా పల్లెల్లోకి వెళ్ళి తో జగో మే జాకర్ సువార్త అందించి సుసమాచార్ సునాకర్ రాత్రి 11 గంటలకు రావటం, రాత్ కి 11 బజే ఆనా, ఇదే విధంగా జరుగుతుంది. ఇస్ తరహ హమారే సత్ చల్ రహే థే. ఆత్మలో ఎదుగుతున్నారు, ఆత్మ మే బడ్ రహే థే. చాలా మంది అంటున్నారు, బహు సారే లోగోని బోలా, బాగా చాలా బాగుంది పాస్టర్ గారు, హమే బహుత్ అచ్చా లగ్ రే పాస్టర్ జీ. అయితే రోజు ఆయన భార్య ఇంటికి పోయినాక ఆమె తగా చేసుకుంటుంది. తో మగర్ ఉనికి పత్ని ఓ ब्रदर घर जाने के बाद वो लड़ने लग जाते थे. क्या इसी प्रकार सेवा करनी है क्या? तो समय हुआ क्या? ये समय है आने के लिए? समय आने क्या टाइम? क्या हमारे लिए आप समय नहीं निकालोगे? क्या टाइम? बच्चों के लिए समय नहीं निकालोगे? क्या टाइम? पत्नी के लिए समय नहीं निकालोगे? सेवा सेवा. तो क्या इसी प्रकार सेवा सेवा करना? रोज सताती थी, रोज सताती, रोज की रोज सताती थी. कुछ लोग क्या करते हैं? ड्यूटी के लोग ड्यूटी होके आते हैं, प्रेयर लोना प्रेयर रहा, तो प्रेयर होने पर भी प्रेयर में नहीं आते, बोलेंगे थक जाते हैं, थक गए, पगला ड्यूटी दिन भर नौकरी किया है, सायकाल प्रेयर शाम को अगर प्रेयर होगा रहा तो उसमें नहीं आते, अलिपो हम थक गए बोल के. మేం ప్రభులోకి వచ్చిన తర్వాత హం జబ్ ప్రభు మే జబ్ ఆ పగలంతా డ్యూటీ చేసి, దిన్ భర్ డ్యూటీ కే, పగలంతా డ్యూటీ చేసి, దిన్ భర్ డ్యూటీ కర్కే, ఎర్ర చంద్రలో డ్యూటీ చేసి, కడి ధూప్ మే బి డ్యూటీ కర్కే, అలసిపోయి థక్ కర్, సాయంకాలం 6:30 7 ఇంటికి ఇంటికి వచ్చి, శామ్ కి 7:30 బజే ఘర్ ఆకర్, టైం ఉంటే చాయ్ దాగి, అగర్ టైం హోతా తో చాయ్ పీతే చే, లేదంటే మంచినీళ్ళు దాగి, నహీ తో పానీ పీకే, మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళి సేవ చేసేవాడు, తరత్ ఫిర్ జగో జగో మే జాకే సేవ కర్తే చే, రాత్రులు 10 గంటల 12 గంటలు వచ్చేవాడు, రాత్ కి 10 బజే 11 బజే ఘర్ ఆతే చే, ఎందుకంటే ఆనందం, క్యూకి ప్రభు देव वो समय को प्रभु में दे दी है, समय उद्योग तो कुछ लोग समय को नौकरी के लिए देते हैं, बस यहीं तक देवड़ के वर्ग, बाकी समय प्रभु में नहीं देता, प्रभु के पास आने की समय आता तो तुरंत थक गए करके बोलते हैं, निद्रा पावाली तो आराम से सोना है, निद्रा पावाली आराम से सोना है, रेस्ट लेना है,
లేదంటే టీవీలో దగ్గర కూర్చొని వార్తలు వినాలి. तो टीवी के पास बैठ के ये वो सुनते रहना है. కొంతమంది దేవుని పాటలు వింటా ఉంటారు. कुछ लोग परमेश्वर के बातें सुनते रहते हैं. ఆ లేడిని పాడి పాడి ఆనందించండి. ఆ పాటలను వీళ్ళు ఆనందిస్తా ఉంటారు. तो वो तो गीत गा के आनंदित हो रहे. ये सुन सुन के ऐसे ही आनंद में रह रहे. కర్తవ్యం తెలియదు. तो खुद को कर्तव्य को नहीं जानते. ఎవరో రాసిన పాటలు పాడిన పాటలు ఇని ఆనందిస్తా ఉంటారు. तो दूसरों की लिखी हुई बातें सुनते हैं आनंदित होते हैं. అసలు నీ కర్తవ్యం ఏంది ఇప్పుడు? అవి आपका कर्तव्य क्या है? నీ కర్తవ్యం మర్చిపోయి आपके कर्तव्य को भूल ఏదో లోకంలో ఆనందించినట్టుగా ఆనందిత అదే పెద్ద గొప్ప అనుకుంటారు. तो ऐसे ही आनंद रहने को ही अपना आपको बड़ा समझते हैं. संतोष అనుకుంటారు. वो खुशी समझते हैं. కాబట్టి తప్పు పిల్లారా. ऐसा होना गलत है. కైతలు తెలియదు. ये बसी लोगों को नहीं पता. చాలా లోటనలకు అర్థం కాదు. बहुत सारा कमी है करके नहीं पता. లోటన అర్థం కాదు. कमी है करके नहीं पता. అందుకని నీ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. इसलिए आपका समय प्रभु को दो. అందుకని అంటాడు. इसलिए कहता है. నీ నీతిని నిర్ణయనారా నా నీతిని రాజ్యం వెతకండి. पहले वे राज्य और धार्मिकता का खोज करो. ये బిడ్డలను కూడా ముందు దేవుని ఆరాధించడానికి పెట్టండి. पहले आपका बच्चे प्रभु की आराधना करने के लिए रखो. आपके बच्चों को लाइव में बिठाओ. रेप नी बिडल देवड़ आशीर्वदिस्ताड़. कल आपके बच्चों को प्रभु आशीर्वाद. इस समय पढ़ाई के लिए नहीं सोचना. नी बिडल नी लाइव समय लो सदूल चब्बा खंडी. इस लाइव समय में पढ़ाई के पीछे मत बिठाना. चब्बा खंडी नहीं करना. क्योंकि मूर्खता तो बहुत ज्यादा भी पढ़ाई करे उनके अंदर मूर्खता तो रहेगा ही. लोक उठे संसार रहेगा. लोक ज्ञान तो संसार के विषय में ज्ञानी हो रैंक अच्छे रैंक भी कमा सकता है. अच्छे रैंक कमा सकता है. आध्यात्मिक लेकिन उनके अंदर आत्मिक तौर हम नहीं देख पाते. एक मूर्ख और क्रूर दृष्टि दिखेगा. एक फरो जैसा रहेगा. एक निमरद के समान रहेगा. समझ में आ रहे प्रियो? అందుకనే బిడ్డలను కూడా మనం దేవునికి అర్పించాలి. ప్రభు के लिए दे देना है. బిడ్డలను మనం దేవునికి అర్పించాలి. ప్రభు के लिए दे देना है. బిడ్డలను కూర్చోబెట్టి ప్రభు के సముఖ బిట్టా నేర్పాలి. उनको सिखाना है. చిన్నప్పటి నుంచి నేర్పమంటాడు దేవుడు. బచ్చన్ से ही सिखाने के लिए बोलता. చిన్నప్పటి నుంచి నేర్పితే अगर बचपन से भी सिखाएंगे तो నాకు వాడు దాని తప్పిపోడు అంటున్నాడు. बड़ा होने के बाद उससे नहीं हटेगा करके समय सदूल चब्बा कर. इसलिए मैं कहता हूँ इस समय बच्चों को पढ़ाई को लेकर नहीं बिठाना. हो सकता तो निद्रा पोये समय बिडल कोसम उपयोग सोने की जो समय होता है ना नींद की वो समय बच्चों के लिए उपयोग तब इस्तेमाल. तब तो हमें जल्दी सोना है. जल्दी सोना समय पिलो चलो जापान. तो प्रभु के समय बच्चों को पढ़ाना है. मारे निबल ने अर्पित नावा क्या आपके बच्चों को प्रभु के लिए अर्पण कर सकते हो? बर्तन देव सेवा को अर्पित नावा आपके पति को सेवा के लिए आप सौंप सकते हो? धना प्रभु को अर्पित नावा आपका धन को प्रभु के लिए दे सकते हो? ये मंच गोप ఆ మంచి సంఘటన తెలుసా? आज का एक अच्छी विषय क्या है पता है? సమజా డ్యూటీలో ఉండి సమజా డ్యూటీ పే రెక్కర్ ఒకక ఆ ఓబర్ ను బుక్ చేసింది. ఒక ఓబర్ క్యాబ్ బుక్ కియా తా. క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ బుక్ కియా తా. అతను క్యాబ్ వచ్చాడు. క్యాబ్ వాలా ఆయా తా. నేను క్యాబ్ హం చడగే ఎక్కనే కన్నాడు. చడనే కే బాద్ బోలా మీరు క్రిస్టియన్ లండి అన్న. ఆప్ మసీహ్ హై క్యా ఆప్ కర్కే బోలా మీరు క్రిస్టియన్ లా అన్న. ఆప్ మసీహ్ హో? हाँ नहीं क्रिश्चियन पास्टर ना. हाँ मैं क्रिश्चियन हूँ. हम पास्टर है करके बताया. कोई जरूरत ना संगठन ना तो पंच को ना तो कुछ आजकल जो हो रहे हैं उनकी बात उनके बारे में बात किया है. ध्यान से सुनना. पंच को ना बात किया है. हम सफर कर रहे थे. जा रहे थे उनके साथ. स्थान स्थान कुछ जहाँ मैं जाना था वहाँ पहुँचा दिया हम लोगों को. तो गाड़ी रोक दिया. डबल मैंने कहा कितना पैसा लगा? डबल पास्टर जी पैसा नहीं चाहिए बोला. पैसा नहीं चाहिए. हमने कहा नहीं ले लो भैया. मेरे दैव दास आप प्रभु के दास हो. मेरे दैव दास आप प्रभु के दास हो. नहीं मरिया ना या वद्दू नी पेट्रोल खर्च. हमने कहा नहीं नहीं आपका तो गाड़ी पेट्रोल का खर्च हुआ है. पेट्रोल खर्च आपका पेट्रोल का तो कम से कम खर्चा ले लो. इसलिए ले लो बोला. पास्टर वो बोलता है मुझे भी वचन पता है. एक वचन मेरे को बोलने दीजिए. क्या बोलता पता है? ना बिड्डल ना बिड्डल चेर्चुकोनी ग्लास मंचे आ फलम पुद्कटार. उसने कहा कि अगर मेरे बच्चे समझ कर उनको एक ग्लास पानी भी देगा तो वो फल पाएगा करके बोला. देवनी बिड्डल आप परमेश्वर के लोग हो. इप्पुडु गनक नेनु 150 रूपये गनक मीकु वदिलिपेडि देवड़ अंत डेढ़ सौ रूपये आपके लिए छोड़ दूंगा तो मेरे लिए प्रभु बहुत आशीर्वाद देगा. देवड़ हमारे लिए प्रभु बड़ा आशीर्वाद देगा. वो आग्रह मैं जानता हूँ. मैं जानता हूँ इस वचन को. दिगी ऑटो गाड़ी बंडी दिगी कार से उतर कर तलुपुलु हमारे पास आकर हमारे डोर खोल कर चक्का प्रेज़ द लॉर्ड पास्टर गारु अनि बड़ी नम्रता से प्रेज़ द लॉर्ड बोला. त्याग में कदा तो त्याग ही है ना. ये डबू विषय है. डबू त्याग छोटी विषय है मगर देखो प्रभु के लिए त्याग किया. नम्रता
एक नम्रता स्वभाव देखते हैं हम, अपने आप को कम करना। అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు. ఇస్లే యేసు మసీహ్ కేతా హై, ఏమన్నాడు యేసు ప్రభువు వారు? క్యా బోల్తా హై యేసు మసీహ్? నన్ను వెంబడించు వారు ఏం చేయాలన్నాడు? జో మేరే పీచే హోనా చాతా హై ఉనే క్యా కర్నా పడేగా బోలా. మనం క్రైస్తవులమే గాని వాక్యాలను మనం ఫాలో అవము. మసీహ్ తో హై హమ్ వచన కు అనుసార్ నహీ చల్తే. చూడండి లూకాసు వార్త, లూకాసు సమాచార్ 9వ అధ్యాయం, 9వ అధ్యాయం చూడండి ఇక్కడ. ఆ దేకి ఆ 23వ వచనం ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. यदि कोई मेरे पीछे आना चाहते तो अपने आप से इनकार करे और प्रतिदिन अपना क्रूस उठाए हुए मेरे पीछे हो लेकर के लिखा. कभी कभी नहीं, प्रतिदिन प्रतिदिन అప్పుడప్పుడు కాదు ప్రియులారా, కభీ కభీ నహీ ప్రియో, ప్రతిదినము ప్రతిదిన్ ప్రతిదిన్ ఎత్తుకోవాలంట. ప్రతిదిన్ ఎవరు లగ్గే చల్నా హై, ఎవరు కౌన్ క్రీస్తుని అంబడించేవాళ్ళు. క్రీస్తు మసీహ్ కి పీచే జో హోనా చాహతా హై, క్రైస్తవులమే హమ్ మసీహ్లో హై, మనం క్రైస్తవులమే హమ్ మసీహ్ హై. ఇంకేమంటున్నాడు? అవర్ క్యా కేతా హై, తగ్గించుకోవాలి. అప్నా ఆప్కో కమ్ కర్నా హై. తగ్గించుకోవడం అర్థం ఏంటి? ఇంకార్ కర్నే కా మత్లబ్ క్యా హై? తగ్గించుకోవాలి. అప్నా ఆప్కో కమ్ కర్నా హై. మనలో ఉన్న గర్వాలు ఉంటే తగ్గించుకోవాలి. హమారే అందర్ గమండే తో ఉస్కో కమ్ కర్నా హై. మనం గొప్పలు చెప్పుకుంటారు. కై లోగ్ అప్నే బడప్పన్ బతాతే హై. గొప్పలు చెప్పుకుంటారు. రాయి బతాతే హై. ఆ గొప్పలు చెప్పుకోకూడదు. ఐసా నహీ, ఐసా నహీ బతానా చాహియే. టైం చాలా ఖర్చు చేస్తారు. సమయ కో బేకార్ మే ఖర్చు కర్తే హై. సమయాన్ని ఖర్చు చేస్తారు. సమయ కో వృధా హీ ఖర్చు కర్తే. దేవుని లో ఖర్చు చేసే సమయాన్ని. సో ప్రభు మే ఇస్తమాల్ కరో. సమయాన్ని కూడా మనం త్యాగం చేయాలి ప్రభు కోసం. సమయ కో బి ప్రభు కే లియే త్యాగ్ కర్నా హై. నేను అలసిపోయాను. మే థక్ గయా హూ. ఈ అలసిపోవడం అనేది చూస్తే నాకు చాలా ఆశ్చర్య వస్తుంది. సో థక్నే కే విషయ దేఖతా హూ తో ముజే బడా అచంబా లగ్తా హై. ఎందుకంటే క్యూంకి నేను దేవుని పనిలో అలసిపోను. మే ప్రభు కా కామ్ మే కభీ నహీ థక్తా. నేను పగలంతా కష్టపడినా పర్ దిన్ భర్ మే మెహనత్ కర్నే పర్ దేవుని పనికి మాత్రం నేను ఎనకంజి వేయను. సో ప్రభు కా కామ్ కే కభీ పీచే నహీ హట్తా. మే ముందుకు బయలుదేరుతాను. ఆగే కో హీ చల్తా హూ. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ఛోటా సా ప్రార్థనా కర్ లేతా హూ. పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను. పవిత్రాత్మ ప్రభు జే శక్తి దేతా హూ. పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. ప్రభు జే శక్తి దేతా. కొంతమంది పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఇదిగో లోగోన్ కే పాస్ పవిత్రాత్మ నా హోనే కే వాళ్ళు అలసిపోతారు. తగ్గి భీ జాతే హై. వాళ్ళకి శక్తి ఉండదు. ఉన్కే పాస్ శక్తి భీ నహీ. పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చే పవిత్రాత్మ ప్రభు హీ హమ్కో శక్తి దేతా హై. వాక్యం ఏం చెలుస్తుంది? వచన క్యా కహతా హై? దిగో పైనుండి మీకు శక్తి అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి వచ్చింది అన్నారు. పవిత్రాత్మ తుంపర్ ఆయేగా తో తుమారే శక్తి మిలేగా. మీ బలహీనతలో శక్తి వచ్చింది. ఆపకి కమ్జూరి మే ఆపకో శక్తి మిలేగా. దినమంతా కష్టపడొచ్చు. ఆప్ దిన్ భర్ మెహనత్ కర్కే ఆయా. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, ఆపకి బచ్చోం కే లియే, ఆపకా పరివార్ కే లియే. సాయంకాలం ఎందుకు నువ్వు బలహీన పడతావు? దేవుని సన్నిధికి ఎందుకు రావు? ప్రభు కే సమ్ము కే లియే క్యూ కమ్జూర్ హో జాతే హో? నీ సాకులు చెప్తావు. ఉస్కే లియే క్యూ బహానా బతాతే హో? ఇది సాకులు అనుకోరు. ఇస్కో బహానే నహీ సమజ్తే. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియచేయడు. యానికి పవిత్రాత్మ ప్రభు ఉన్కో బతాతా నహీ. ఇంకా లోకంలో అన్నాడు. మెడవంచన జనాంగం అన్నాడు. పరమేశ్వర్ జుకునే వాళ్ళ హై. ఒకటే తెలుసు మసీలో ఏకీ బాత్ పత్ర చేసుకోవటం, ప్రార్థనా కర్న, పాటలు వింటాము, గీత సున్నా, ఏదో ఆనందిస్తాము. ఆనందిస్తున్నా అదే ఆనందమే. ఓ ఆనందే బస్. కర్తవ్యం తెలియదు. కర్తవ్యకు నెయ్యి జాంతే. కర్తవ్యము బాధ్యత తెలియదు. జిమ్మేవారికి నెయ్యి జాంతే. బాధ్యత తెలిసి జీవించండి. జిమ్మేవారి ఆనందిస్తున్నావులే, పెద్ద ఆనందిస్తున్నావులే, పరలోకానికి వెళ్తావని కాదు. ఆ బడి ఆనంద ఉచ్చారా ఎస్ మీ స్వర్గ జావుగా కరికే నెయ్యి. కాబట్టి ప్రియులారా, ఇసులే ప్రియో, ఆ యొక్క ఉపమానం విన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం వచ్చేసింది. ఉపమాన్ కు ఎనికి సదృశ్యకు సున్నే వాళ్ళు అరేక్ మే ఇక ఆనందం ఆగయా. చాలా మంది అంటారు బౌస్లేక్ బోల్తే హే, నేను దేవుని కోసం అధ్యాత్మం విద్యాత్మం. ఆ ప్రభు కేలి ఏ కరెంగే ఓ కరెంగే. పాస్టర్ గారండి నేను అధ్యాత్మనని. పాస్టర్ జీ మే ఓ కరుంగా. చేయరు కూడా చేయరు. ఓ కరితే బి నెయ్యి. అలా జ్ఞాపకం కూడా రాదు. మనకు యాద్ బి నే రేతా. నేను అన్నానే పాస్టర్ గారితో. నేనేతో కహత పాస్టర్ చేసే. నేను ప్రభు కొంత ఖర్చు పెడతాను అన్నానే. నేనే కహతకి ప్రభు కెళ్ళి మేము కూర్చు దూంగా బోలాతా. కొంచెం ఖర్చు పెడతాను అన్నానే. ఖర్చా కరుంగా బోలాతా. ఆ మాట కూడా నాకు రాదు. బాత్ యాద నే రక్తే. కానీ రేపు అది రాసి రాయబడి ఉంటది. లేక ఈ బాత్ లిఖివి రైతి హే. రేపు రాయబడి ఉంటది. లిఖివి అవుతి ప్రభు మాంగేగా. దేవుడు మర్చిపోడు. ప్రభు బోలే వాళ్ళని ఇలాంటివి కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఏసి బాత్ కోపి యాద రక్న. సమయాన్ని ప్రభుకి ఆప సమయ కోదు. చాలా మంది బౌసీలు ప్రభు సన్నిధికి రావటానికి ప్రభు
सम्मुखाने के लिए आड़ता हूँ, आ कहाँ जाएंगे, आलसीपो थक गए, डबल खर्च होती है, पैसा खर्च हो रहा है, डबल खर्च होती है, पैसा खर्च हो रहा है बोल के इनको खर्च पड़ता तो कई सारा खर्चे करते हैं, शरीर में बड़ा खर्च पड़ता, शरीर को भी बड़ा इस्तेमाल करते हैं। कुछ तल कर ला जब प्रभु का हिसाब में आता है शैतान क्या कहेगा, कुछ ले बैठ नहीं पाओगे, कुछ ले बैठ नहीं पाओगे बोलेगा। इसलिए प्रियो रही యేసు ప్రభుని అంతగా దూషించారు, దూసరి విషయం దేఖతే హే మసీహ్ యేసు కు కితనా నిందా కియా, ఎంత హేళన చేశారు, కితనా టట్టో మే ఉడాయా, అయినా యేసు ప్రభు తిరిగి యేసు మసీహ్ తిరిగి ఒక్క మాట అనలేదు, పలట కర ఏక బాత్ భీ నహీ బోలా, తిరిగి ఒక్క మాట అనలేదు, ఏక బాత్ భీ నహీ బోలా, మనం అయితే ఊరుకుంటామా, క్యా హమ్ ఔ తో బర్దాష్ కర్ లేతే, మనల్ని ఎవరన్నా అట్లా హేళన చేస్తున్నారు, హమే కో ఏసా టట్టో మే ఉడా రహే, మనల్ని ఎవరన్నా అట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హమే కో ఏసా ఉల్టీ పుల్టీ బాతే బోల్తే హే, హమ్ చూస్తా ఊరుకుంటామా, క్యా హమ్ చుప్చాప్ రహతే హే, కనీసం వాళ్ళు మూడు అంటే మనం రెండు అన్న అంటాం, అగర్ వో లోగ్ తీన్ బార్ బోలేంగే తో హమ్ దో బార్ తో కమ్ సే కమ్ బోలేంగే, కానీ యేసు ప్రభుని ఎంత భాషిస్తున్నారు, లేకిన్ యేసు మసీహ్ కో కితనా టట్టో మే ఉడా రహే థే, అంటే మాట అంటున్నారు, ఏకి బాత్ బోల్తా హే, తండ్రి వీరేం చేయిస్తురు ఎరగరు, పితా ఇన్కో నహీ పతా యే క్యా కర్ రహే, ఇన్న క్షమించు, ఇన్న క్షమా కరు, ఏమన్నాడు, క్యా బోల్తా హే, ఇన్న క్షమించు, ఇన్న క్షమా కరు, ఇప్పుడే గనక నీ క్రోధ వెళ్ళవేనకు వస్తే, అగర్ అభి ఆప్కా ప్రకోప్ ఇస్ పర్ ఆ గయే తో, ఇన్న సరిపోతే, అగర్ యే మర్ గయే తో, నరకానికి వెళ్తారు, ఇన్న నరక మే జాయేంగే, ఇన్న నరకానికి వెళ్తారు, ఇన్న నరక మే జాయేంగే, ఇంకొక అవకాశం ఇయ్యలేదు, ఇంకో ఏక మోకా దే తో, నన్ను గురించి తెలుసుకునే అవకాశం ఇయ్యలేదు, బారి మే జాన్నే కి మోకా దో ప్రభు, అదే దేవుని ప్రార్థన, ఏయి ప్రభు యేసు కి ప్రార్థన, అదే ప్రభు ప్రార్థన, ఏయి ప్రభు కి ప్రార్థన, అన్ని జనులు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు, అన్ని జాతి మర్ జానా ఉన్కో పసంద్ నహీ, దేవుని నమ్మిన వారు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ప్రభు పర్ భరోసా నా కర్నే వల్ల మర్ జానా ఉన్కో పసంద్ నహీ, నీ భర్త కోసం నువ్వు ప్రార్థించు, క్యా ఆప్కా పతి కే నా ప్రార్థన కరో, పరిపూర్ణంగా రక్షించబడను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, పూర్ణ రూప్ సే నహీ బచాయే గయా ఉద్ధార్ నహీ పాయా తో నరక్ మే జాయేగా, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, అపనే బచ్చన్ కే లే ప్రార్థన కరో, నీ పిల్లల లోక స్నేహాల్లో లోకంలో తిరుగు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, అగర్ ఆప్కే బచ్చే సంసార్ కే అనుసార్ దోస్తీ కరే కే ఉసీ మే మృత్యు హో జాయేగా తో నరక్ మే చలా జాయేంగే, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి, ఆప్కే పతి కే లే ప్రార్థన కరో, నీ భర్త కూడా దేవుని వాక్యం చచ్చిపోతే, ఆప్కే పతి భీ బినా ప్రభు కే వచన్ కా మృత్యు హో జాయేగా, నీ భార్య చచ్చిపోతే, అగర్ ఆప్కా పత్ని ఇసీ ప్రకార్ కే మృత్యు హో జాయేగి, నరకానికి వెళ్ళిపోతారు, నరక మే చలా జాయేంగే, యాత్రలోకి వెళ్ళిపోతారు, ఆ యాత్ర మే చలా జాయేంగే, ఇది వినే సమయం, ఏ సున్నే కా సమయం, అందుకే అన్న చెవులు గలవాడు నిన్ను గాక, ఇసీ కా హాకి జిస్కా కాన్ హో సున్ లే, అందుకే నేను అంటాను, ఇసీ మే కేతా హూ, లైవ్ సమయంలో ఎవరు కూడా చక్కగా దేవుని సన్నిధి కూర్చుని వాక్యం వినండి, ధ్యానంగా వినండి, సో లైవ్ కి సమయమే సవ హరేక్ లైన్ మా ఆరామ్ సే బైట్ యావర్ వచన సునియే సామ్నే, క్రైస్తవులు బైబిల్ తెలుసు గానీ ముస్లిం కు బైబిల్ తో పతా హే, పాటించరు, తో ఉస్కో పాలన్ నహీ కర్తే, నేను చాలా గమనించాను, మే బడి ధ్యాన్ కియా హూ, ఆ వాక్యాన్ని తన జీవితంలోకి అమలు చేసుకోరు, తో వచన కు అపనే జిందగీ కే లియే నహీ లేతే, చదువుతారు, పడితే భీ ధ్యానిస్తారు, ధ్యాన్ భీ కర్తే, కానీ సమయం వచ్చినప్పుడు, జబ్ సమయ ఆతా, ఆ వాక్యాన్ని అమలు చేసుకోరు, ఉస్ వచన కు పాలన్ నహీ కర్తే, చూడండి మరియ చూడండి, మరియమ్ కో దేఖియే, దేవుని ఆ యేసు దగ్గర కూర్చుని ఇంత వాక్యం ఏంటి, యేసు మసీహ్ పాస్ బైట్ కే వచన సున్, వాక్యం ఏంటి, వచన సున్, మార్తే ఏం చేస్తుంది, మన దూసరి విషయం పే నహీ జా రహే, మనసు దూరం పోటల, దూసరి విషయం పే నహీ జా రహే, జాగ్రత్తగా, బడి ధ్యాన్ సే సున్, జాగ్రత్తగా ఉంటుంది, బడి ధ్యాన్ సే సున్, మార్త ఏం చేస్తుంది, మార్త క్యా కర్ రహీ థీ, కొంచెం అటు వెళ్తుంది, థోడి దేర్ ఉదర్ జా రహీ, కాసేపు ఇటు వెళ్తుంది, కాసేపు అటు తిరుగుతుంది, వినేటప్పుడు పరమేశ్వర్ వచన సమయంలో చూడు మరి ఒక దేకో ఎంత చక్కగా కూర్చుందో కిత నచ్చితర బయటి హే ఎంత చక్కగా ఉంటుందో కిత నచ్చితర ఇష్టము సమయపు పాలన హీ కర్తే నిజమైన క్రైస్తవుడు తిన్న వాక్యాన్ని సమయానికి పాటించాలి సచ్చి మసీ జో హే వచన్ సుంతా హే తో ఉసీ కు పాలన కర్నా పడేగా చూడండి దేఖే ముగ్గురు వ్యక్తులు తీన్ వ్యక్తి ఉదయాన్నే సుబా సుబా పిలాత్ దగ్గర తీసుకెళ్ళి పాస్ లేకే ముగ్గురు వ్యక్తుల్ని తీన్ లోగు ఇద్దరు దొంగలు దో చోర్కు ఒక యేసు ప్రభు ఇంక యేసు మసీకు ముగ్గురికి న్యాయ విచారణ జరిగింది తీనోకి సాత్ న్యాయ విమర్శ కియా గయా ఇద్దరేమో పాపం చేసిన వాళ్ళు దో తో పాప కరా థా ఒక వ్యక్తి యేసు ప్రభు పాపం చేయలేదు ఏక్ వ్యక్తి జో హై యేసు మసీ బినా పాప కా థా దొంగల గురించి అనలా ఇళ్ళలో నేనేం దోషం కనపడతలేదు ఉందాకు ఉంకి బారి మే నహీ బతాయా థా మేనికి అందరు కోయి దోష్ నహీ పాతాం ప్రతిసారి యేసు ప్రభు పరిశీలించినప్పుడు జబ్ కితనే బార్ యేసు మసీహ్ కో పరీక్ష కీ గయి హై పరిశీలించినప్పుడు పరఖా గయా తో ఈలో ఏ దోషం లేదు అంటున్నా అరే బార్ బోలా కి ఇన్కే అందరు కోయి దోష్ నహీ పాతా మనకు దోషం ఉంది దోనో డాకు ఉంక పాస్ తో దోష్ హే వాళ్ళకి శిక్ష పడింది ఉన్కో తో తాడ్నా మిల్నా వాళ్ళకి రావాల్సిన శిక్షలకు వచ్చింది మిల్నా చేయదండు మిల్చు కానీ యేసు ప్రభుకు న్యాయం జరగలేదు లేకిన్ యేసు మసీహ్ సాత్
न्याय नहीं हुआ, न्याय जरगला, न्याय नहीं हुआ। आइते तो फिर मुगुरु सिलुवेत्तुकुन्नारु, तो तीनों ने क्रूस उठाया है, मुगुरु सिलुवेत्तुकुन्नारु, तीनों ने क्रूस उठाया है, मुगुरु गोल्गोत कोंडकेल्तुन्नारु, तीनों गोल्गोत पहाड़ पर जा रहे हैं, मुगुरु कोड़तुन्नारु, तीनों को मार रहे थे, कानी लेकिन आ इद्दरु दोंगलु वो दोनों डाकू निंदिंचे वाळ्ळनि बागा निंदिस्तुन्नारु, तो जिनको निंदा करना चाहिए बहुत पलट कर निंदा करते जा रहे, निंदिंचे वाळ्ळनि बागा निंदिस्तुन्नारु, जो जो निंदा कर रहे उनको पलट कर निंदा कर रहे थे, इष्ट वच्चिनट्टु माट्लाडुतुन्नारु, मर्जी के अनुसार बात कर रहे थे, इष्ट वच्चिनट्टु माट्लाडुतुन्नारु, जैसे मन में आए ऐसे बोल रहे, नोरु कदुपु लेदु, तो उनको मुंह में कोई लगाम नहीं था, कानी येसु प्रभु, लेकिन यीशु मसीह వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వదకియగే మేమ్నకి చేసా మౌనముగా తో చుప్ రహా నోరు తెరవకుండా మూనేహి కోల్తేవే ఆయన శిరులో లాక్కుంటే వెళ్తున్నారు క్రూస్ కో ఉఠాతేవే జారా శిరులో లాక్కుంటే వెళ్తున్నారు క్రూస్ కో ఉఠాతేవే జారా ఎదిరించిన వాళ్ళని ఎదిరించలా జో ఇన్కా ఖిలాఫ్ బోలా ఉన్కో ఖిలాఫ్ నహీ బోలా దూషించిన వారిని దూషించలా ఇన్హోనే నిందా కియా ఉన్కా నిందా నహీ కియా యేసు ప్రభువు వారందరూ మారు మనసు పొందండి అన్నాడు యేసు బసేనే కహా కే మన్ ఫిరావ్ కరో దేవుని రాజ్యం వచ్చింది మారు మనసు పొందండి పరలోక రాజ్య నికట్ హై మన్ ఫిరావ్ కరో బోలా ఏంటి మారు మనసు అంటే క్యా హై మన్ ఫిరావ్ కా మత్ సమ్రిది అర్థం తో జి మన్ మర్జీ కన్ సర్ చిల్లా झगड़ा झगड़ा करना ये क्राइस्तलु तगदो ये मसीह लोगों को में नहीं होना चाहिए माटलाटम गालिया बकना चंडालंगा भूतलु माटलाटम तो गलत गालिया बकना है इंटरना मीतो चेप्तुन्नानु तो सुनने वाले मैं आपसे कहता हूं ఎంతమంది భూతలు మాట్లాడతారు कितने लोग गालिया बकते हैं చెప్పండి बताइए మిగిమిరి ఆలోచించుకోండి అపన ఆప్ కో సోచ్ లీజియే ఎంతమంది భూతలు మాట్లాడతారు कितने लोग गाली बकते हैं ఎంతమంది నిందించిన వారిని నిందిస్తారు कितने लोग निंदा करने वालों को पलट कर निंदा करते हैं ఎంతమంది దూషించిన వారిని దూషిస్తారు कितने लोगों को दोष बदनाम करने वालों को बदनाम करते हैं ఎంతమంది పగ ద్వేషంతో జీవిస్తారు कितने लोग बदला लेने वाला स्वभाव से रखते हैं చెప్పండి बताइए ఈ రోజు నుంచి आज से लेकर ఈ సమల దినాలు ఈ ఉపవాస కి దినో మే ఈ శిలువ దినాలు ఈ క్రూస్ కి ధ్యాన కి దినో మే ఏమ నేర్చుతుంది ఆపకు క్యా సిఖాత ఏమ నేర్చుకుంటున్నా ఆపని క్యా సిఖా హై ఏమ నేర్చుకుంటున్నా క్యా సిఖా హై యేసు ప్రభువు అన్నారు యేసు మసీహ్ నే కహా పరలోక రాజ్యం సమీపించింది ప్రభు క రాజ్య నికట్ హై మారు మనసు పొందండి మన్ ఫిరావ్ కరో మారు మనసు పొందండి మన్ ఫిరావ్ కరో నిందించమ నిందించకూడదు జో నీకు ఆపకి నిందా కరేగా తప్ప పలటక నిందా నహీ కర్నా ఏ నేర్చుతుంది ఏ క్రూస్ హమ్కో సిఖాతా హై ఏ శిలువలో యేసయ్య మనకు నేర్పింది ఏ యేసు మసీహ్ క్రూస్ మే హమ్కో సిఖాయా హై ఆ ఇద్దరు దొంగలు వో దోనో చోర్ ఏ రకంగా నిందిస్తున్నారండి కే రీతి సే ఉన్క నిందా अगर आप सच में परमेश्वर का पुत्र होता अपने आप को बचाओ हमको भी बचाओ सच में परमेश्वर का पुत्र होता अपने आप को बचाओ हमको भी बचाओ इधर दंगल निंदे दोनों डाकुओं ने उनका निंदा किया था निंदा इंटरना वो निंदा को सुन रहा था इंटरना मसीह सुन रहा था दंगल वो दोनों डाकू वाले दोष आरोपण जरिए उनके ऊपर निंदा लगाया गया था आरोपण जरिए वो लोग जो गलत किया उसका साबित किया गया था प्रभु निर्दोष ने गवर्नर मुद्र लेकिन यीशु मसीह निर्दोष बोल के गवर्नर ने मोहर लगाया निर्दोष निर्दोष के साथ क्या करे करके हर्षर लोगों ने बोला इसको क्रूस पर चढ़ाओ क्रूस पर चढ़ा क्या विषय है बोल के इनको क्रूस पर चढ़ाने क्या ऐसा किया दोषों का बोला इनके अंदर मुझे कोई कमी दोष नहीं दिखाई देता चूस न जब आपके आसपास के लोग आपको देखते हैं नीलो दोष आपके अंदर कोई दोष नहीं होनी चाहिए వాడు స్వార్థంగా ఆలోచిస్తది వేరే విషయం అగర్ ఓ ఫిర్ బి ఓ స్వార్థ సే సోచతే తో ఓ గలత బాత్ హై అది సెల్ఫిష్ ఓ అలగ్ బాత్ హై వాడు సెల్ఫిష్ గా జో ఆలోచిస్తది అనవసరం ఓ ఖుద్ గర్జి సే సోచతే తో ఓ కల అలగ్ బాత్ మనపక్షంగా ఏం ఉండకూడదు హమారి ఓర్ సే కుచ్ బి నహీ హోనే చాహియే మనపక్షంగా హమారి ఓర్ సే మనగా हमारी ओर से किसी की भी हानि नहीं करनी चाहिए किसी को भी हानि नहीं करनी हम जान पूछ के नहीं करने अगर कोई हमारे खिलाफ हमारा हानि करता नुकसान करता है तो बचने की कोशिश करना है बचने का कोशिश करना मन ప్రతీకారం తీర్చుకోవద్దు హం బి ఇసి ప్రకార్ బదలా లేనే కా నహీ కర్నా చాహియే బదలా లేనే కా నహీ కర్నా చాహియే ఏసు ప్రభువు వచ్చి మరపెట్టు ప్రభు కే సమ్ముఖ ఆకే ఆప్ వింతీ కరో మరపెట్టు వింతీ కరో బైబిల్ ఏమ రాయబడి ఉంది బైబిల్ మే క్యా లిఖా హువా హై ప్రతీకారం తీర్చుకోవటం నా గొంతు బదలా లేనా మేరా కామే లిఖా హై ఏమన్నా బైబిల్ లో క్యా లిఖా హై ప్రతీకారం తీర్చుకోవటం నా గొంతు బదలా లేనా మేరా కామే ఏమను కొని పెడదాం ప్రభు కే సమ్ముఖ ప్రార్థన చేద్దాం ప్రార్థన కరి యేసయ్య చేసినట్టు యేసు మసీహ్ చేసా కియా హై మీరేమి చేయుచున్నారో వీరికి క్షమించు ఏ పితా ఏ క్యా కర్ రహేనే నహీ పతా నే క్షమా కరో సస్తే నరకానికి వెళ్ళిపోతారు అగర్ యే అభి మర్ జాయేంగే తో నరక్ మే చలే జాయేంగే నా రక్తం వ్యర్థమైపోతుంది మేరా లహు ఇన్కే లియే జో హై వో వ్యర్థ హో జాయేగా నా రక్తం వీళ్ళని కాపాడాలి మేరా లహు ఇన్కో బచానా హై నా చావు నా మృత్యు వీళ్ళని కాపాడాలి మేరా మృత్యు కే ద్వారా ఇన్కో బచానా హై శిలువ వేసిన వాళ్ళు ఎంత మంది రక్షించబడ్డారు జునుకు जितना ने उस क्रूस पर डाला बर्न में से बहुत लोगों ने उद्धार पाया जिनको कील ठोकने वाले भी उद्धार पाए हैं यीशु प्रभु वस्त्र पंचकुने वाले अंत मंद रक्षण सबंध यीशु मसीह को वस्त्र बांटने वाले भी उद्धार पाए हैं प्रियो ये रोज आज के दिन मान निंदिन वारे जो हमारे निंदा करते हैं क्या करना है हमें प्रेमिंचाली तो प्यार करना है प्रेमिंचाली प्यार करना है प्रेम प्रेम प्रेम
प्यार दिखाना है। యేసు ప్రభు దేవుడు ప్రేమించాడు, పరమేశ్వర్ ने भी प्रेम తన किया కుమారుని है, ఇచ్చాడు अपने पुत्र को दे తన दिया, సొంత కుమారుని ఇచ్చాడు, खुद के पुत्र को दे दिया। మరి అడిగినా ఎందుకు ఇయ్యడు? हम जो भी मांगेगा तो क्यों नहीं देगा? నాకు శక్తిని అయ్యా, मुझे शक्ति दे दो प्रभु, క్షమించే శక్తిని, मुझे क्षमा करने की शक्ति నా दो, నోరును కాసుకునే శక్తి, अपने मुंह को बचाने की शक्ति दो। పాపం तो गुस्सा, పాపం కూడా తగ్గించుకోవాలి, गुस्सा को भी कंट्रोल करना है, పాపం కూడా తగ్గించుకోవాలి, गुस्सा को भी कंट्रोल करना है। పాపం మనిషిని తింటది, ఏ విషయంలో సరే, तो जो किसी भी विषय में गुस्सा करते तो वो गुस्सा इंसान को अंदर अंदर खा लेता है। कंट्रोल, कंट्रोल में रहना है, कंट्रोल, कंट्रोल में रहना है। కాబట్టి వీటన్ని విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇస్లే ఇన్ సబీ విషయం మనం క్యా సీక్తే హై? అయితే తో ఫిర్ తన జాగ్రత్త గమనించిన ఒక దొంగ, తో ఉన్కో ధ్యాన్ సే దేఖ్నే వాలా, యేషుకో ధ్యాన్ సే దేఖ్నే వాలా ఏక డాకూ, వెంటనే దొంగ అన్నాడు, తరంత ఉస్ డాకూ నే బోలా, ఆయన దేవుని కుమారుని గమనించాడు, ఉన్కో పహచానే కి వో పరమేశ్వర్ కా పుత్ర హే, నిన్ను చూసిన వాళ్ళు నువ్వు దేవుని దేవుని బిడ్డవని, నువ్వు ఒక రక్షకుడు, రక్షకుడి దగ్గర ఉన్నావని, నువ్వు రక్షించబడ్డావని నిన్ను తీసి గమనించాలి। ఆప్కో దేఖ్నే వాలా పహచానా హే కి आप परमेश्वर का संतान हो, उद्धार पाए हो करके फरकना चाहिए। आसपास के लोग आपको पहचानना है, जहां आप नौकरी करते वहां का लोग आपको पहचानना है। చూసిన వాళ్ళందరూ నీలో ఒక మార్పు గమనించాలి। आपको देखने वाला आपके अंदर एक बदलावट देखना है। वो मार्प చూపించాలి, वो बदलावट को दिखाना है आप। आ मार्प नी क्रियल द्वारा చూపించాలి, बदलावट आपका कार्यों के द्वारा दिखाना है। केवल बाइबल చదవడమే కాదు, केवल बाइबल पढ़ना ही नहीं, केवल చర్చిలకు కూర్చోవడం కాదు, చర్చి में जाके केवल बाइबल, केवल उपवासాలు చేయటం కాదు, केवल उपवास रखना ही नहीं, జాగ్రత్త గమనించాలి పిల్లలారా, ध्यान से रहना, केवल प्रार्थना ही కాదు, केवल प्रार्थना ही नहीं, केवल చూపించాలి, आप दिखाना है, नी क्रियल द्वारा नु చూపించాలి, आपके कार्यों के द्वारा दिखाना है। నిన్ను చూసిన వాళ్ళు आपको जो देखते हैं, अरे ఏంటి ఇట్లా ఉన్నారు, अरे कैसा है ये लोग, నిన్ను చూసిన వాళ్ళు ఒక గమనించాలి, ని ధ్యానించాలి, ఆపకు దేకినే వాళ్ళ పరకన చెయ్యి, పెచాన చెయ్యి, బైబిల్ చదువుతున్న నీవు ఆ బైబిల్ పడితే హో, కాబట్టి ఇస్లియే ఆయన నిందించారు, उनको निंदा किया है, उनको निंदा किया है, देवनी प्रेमा, तो परमेश्वर ने प्यार दिखाया, संत कुमार प्राण अपने खुद के पुत्र को प्राण दे दिया, हमारे लिए हमारे प्राण को बचाने के लिए। तीसरा विषय इंकोटी ఐన అపకసించారు, ఊరుకు టట్టో మే ఉడ, ఎవరు? కౌన్? సైనికులు, సేన, సేన సిపాయి లోగోనే, సైనికులు, సిలువేస్తున్న సైనికులు, సో స్కూస్ పే చడానే వాళ్ళ సిపాయి లోనే, శాస్త్రి, పెద్దలు, అవర్ పుర్నియో, యాజకులు, అవర్ యాజకో, అందరూ హేళన చేస్తున్నారు, సబ్కి సబ్ ఉనకు టట్టో మే ఉడాయ, హేళన చేస్తున్నారు, టట్టో మే ఉడాయ। ఒకసారి అంటే చిన్న ఉపమానం చెప్తాను, ఏక్ బార్ ఏక్ విషయ హువా హై, చిన్న ఉపమానం చెప్తాను, ఏక్ సాదృశ్య బతాఉంగా। ఒకసారి ఒక చర్చి లోకి, ఏక్ చర్చ్ మే, ఆ చర్చ్ జరుగుతుందంట, ఒక చర్చ్ చల్ రహీ థీ ఉస్ వక్త్, ఒక వృద్ధుడు వచ్చాడు, ఏక్ బుజుర్గ్ ఆయా థా, తన ఎంట్రుకులన్నీ కూడా మరి బిక్రీ ఎంట్రుకులు ఉన్నాయి, ఓ సారే బాల్ బిఖర్ చుకే థే, అక్కడ అక్కడ సొక్కా చిరిగిపోయి ఉంది, తో జగ జగ షర్ట్ ఫటి హుయి థీ, అక్కడ అక్కడ మాస్కులేసి ఉన్నాయి, వహా పే వహా జగ జగ ఉస్కే లియే అబతే పైబంద్ లగాయ గయా థా, ఐతే తో ఫిర్ అతను చూస్తే, ఉస్కో దేఖా తో, ఒక ఎవర్ను కొంతమందిని యాచించే వాడుగా, అడుక్కునే వాడుగా ఉన్నాడు, దేఖా తో ఓ భీక్ మాంగనే వాలా జైసా దిఖ్ రహా థా, అతను వచ్చి ఆ బెంచ్ మీద కూర్చోంది, ఓ ఆకే బెంచ్ పే బైఠనే పర్, అందరూ చూశారు, సబ్నే దేఖా, అందరూ చూసి సబ్నే దేఖా, ఒరే వీడు అడుక్కుంటాడు, యే తో భీక్ మాంగనే వాలా హై, ఇంకా డబ్బులు ఇద్దాం మనం, ఇస్కో హమ్ కహా పైసా దేంగే, అందరూ మొఖాలు తిప్పుకున్నారు, సబ్నే మూ ఫేర్ లే హై, ఒకళ్ళొకళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు, ఏక్ దూసరే కాన్ మే బాతే కర్ రహే థే, ఒకళ్ళొకళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటూ, కాన్ ఆపస్ మే బోల్ రహే థే, అయితే చర్చ్ అయిపోయింది, తో జైసే చర్చ్ ఖతమ్ హో గయా, ఆయనక ఏలు చూపించాల, అందరూ ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారు, సో సబ్ లోగ్ ఉస్కే తరఫ్ ఉంగ్లి ఉఠా దిఖా దిఖా కర్ బాత్ కర్ రహే థే, అందరూ ఏళ్ళు చూపించి మాట్లాడుకుంటున్నారు, ఉంగ్లి ఉఠా ఉఠా కే బాత్ కర్ రహే థే, అక్కడ చాలా దుఃఖం వచ్చింది, ఉన్కో బడి దుఃఖీ హువా, అందరూ చూసి దుఃఖం వచ్చింది, సబ్కో దేఖే బరీ దుఃఖిత హువా ఆత్మా మే, అయితే మెల్లగా చర్చి నుంచి లేచాడు, తో వహాన్ సే ఉఠ్ గయా, ఎవర్నేం అడగల, కిసీ సే కుచ్ నహీ మాంగా, పైసా అడగల, ఏక్ రూపాయ భీ నహీ మాంగా, మెల్లగా బయటకు వచ్చి, వహాన్ సే బాహర్ ఆ గయా, మెల్లగా బయటకు వచ్చి, ధీరే ధీరే బాహర్ ఆ గయా, అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇన్మే సే ఏక్ వ్యక్తి థా, ఆ వ్యక్తి అంతా గమనించాడు, ఏ వ్యక్తి నే ఓ సారా విషయ కు పహచాన్ రహా థా, అంతే పరిణతి కొచ్చి, తురంత దౌడ్ కర్ ఆయా, అయ్యా भाई चर्च కొత్తగా వచ్చావా, చర్చి మీ ఆప్కే నయ నయ ఆయే హో, కొత్తగా వచ్చావా, నయ నయ ఆయే హో, అవునయ్యా అన్న, నన్ను బోలా హా, ఈ చర్చిలో ఉన్న వాళ్ళ ప్రవర్తన చూసి నువ్వేం బాధపడబక్కయ్యా, ఈ చర్చ్ మే జో లోగోం కా చాల్ చలన్ దేఖే ఆప్ కోయి పరిషాన్ నహీ హోనా, ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఈ పద్ధతులను చూసి నువ్వేం బాధపడబక్కయ్యా, ఏ జో వ్యవహార్ కర్ రహే ఇస్కో దేఖే ఆప్ దుఃఖిత నహీ హోనా, అంటే ప్రియరా, దేఖో ప్రియో, చర్చ్ అంటే ఏంటి అసలు, చర్చ్ కా మతలబ్ క్యా హై, చర్చ్ అంటే ఏంటి, చర్చ్ కా మతలబ్ క్యా, నాలుగు గోళ్ళనా, చార్ దివార్ హై బోల్ కే, కూసు వద్దామనా, తో బైట్ కే రా జాయే, కూసు వచ్చే సంఘం కాదు, जो केवल बैठ के आते हैं वो कलिशा नहीं है, सोचना जाके हाजिर लगा के आएंगे इतवार को, विनी ग्रहिंची नेर्चुकुने अदि संघम, तो सुनना है, समझना, सीखना है, वो ही कलिशा, अगर वहाँ चले भी गए तो क्या सीख रहे हैं, क्या बदलावट आ गया, क्या इतना साल से आपके अंदर कुछ भी बदलावट आया, आपके अंदर का एक पाप को भी आप निकाल पाया, सुनना है, విన్నప్పుడు మన తగులుద్ది, సునేసే హమే వచన్ చుబేగా, ఈ బాకుల్లాగా గుచ్చుకుంటే, వో హమే తీర్కి జ సమాన్ చుప్తా రహేగా, గుచ్చుకుంటే చుప్తా రహేగా,
वाली तो ऐसी चीजों को छोड़ देना होगा, अच्छे तो फिर आ व्यक्ति कन्नीर वो गारुस्तुन्नाडु व्यक्ति आंसू बहा रहा था, कन्नीर गारुस्तुन्नाडु आंसू बहा रहा था। अय्या ఒక విశ్వాసుని ఒక వ్యక్తిని వేలన చేసి మజాక్ చేస్తే అది ఎవరినన్నట్టు తెలుసా అని అడిగాడంట तो उन्होंने बोला, आपको पता है किसी विश्वासी को हमने मजाक किया, निंदा किया, टट्टों में उड़ाए, तो किसके साथ हमने ये सब किया, आपको पता है? దేవుడు అన్నాడు నాతో చేసినట్ట तो परमेश्वर कहता है कि मेरे साथ करने का నాతో बराबर है, నాతో చేసావు నువ్వు मेरे साथ करने का మనం बराबर है। అనుకుంటాం మనం మనిషి చేసామని हम सोचते हैं कि एक इंसान के साथ ऐसा किया అదక है, సంఘానికి వస్తే इसलिए कलश में कोई आता है तो సంఘం అయిపోయినాక कलश खत्म होने के बाद ప్రైజ్ లార్డ్ బ్రదర్ सबसे प्रेज लड़ बोलना ప్రైజ్ है, లార్డ్ బ్రదర్ प्रेज लड़ बोलना सबसे। ఎక్కడ బ్రదర్ कहाँ से आए भैया, ఇక్కడ సమస్యలున్నాయి आपको బ్రదర్ कोई समस्या है, ఇక్కడ శోధనలున్నాయి आपको బ్రదర్ कोई परेशानी है, పాస్టర్ గారికి వెళ్దాం రండి మాస్టర్ జీ పాస్ జాయింగ్ ప్రార్థన అయ్యే చేపిస్తాం ప్రార్థన కరవాయేంగే, కొంచెం కొంచెం పరమర్శించి ఇస్ తరఫ్ పూచనా హై, ప్రేమించి ఉన్సే ప్రయా ప్యార్ కర్నా హై, గుడ్డలు చూసి కాదు, ఉన్కో కపడోం కో దేఖ్ కర్ నహీ, వాళ్ళ వేషధారణ చూసి కాదు, ఉన్కి వేషభూష కో దేఖ్ కే నహీ, వాళ్ళు ధనవంతులు అని కాదు, వో ధనవాన్ అయ్యే కి నహీ, కార్లో వచ్చారా, జా కార్ మే ఆయే థే, నడిచి వచ్చారా అని వో కాదు, పేదల్ ఆయే కర్ కే నహీ, అందుకే యాకోబు ఏమన్నాడు, ఇస్లే యాకోబు నే క్యా బోలా, మురికి గుడ్లు వేసుకున్న వ్యక్తిని ఏమో మనం దూరంగా కూర్చోబెడతాము, ఏక్ గందే కపడే పెనే ఇన్సాన్ కో దూర్ మే బిఠాతే హై, బాగా టిప్ టాప్ వస్తే రాయ్యా ముందు కూర్చో అని ఆయనకి ఆసనం వేస్తాం, తో అచ్చి తరహ కపడే పెన్ కే ఆగే తో ఉస్కో ఆగే బిఠాతే ఔర్ చేయి డాల్తే హై। దేవుని యొక్క మనసు మనకు రావాలి ప్రియుల, పరమేశ్వర్ కా మన్ హమారే పాస్ ఆనా హై ప్రియో, కొన్ని సంవత్సరాల క్రితము కుచ్ సమయ పెహ్లే మన సంఘానికి హమారే కలిశ్య మే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయే థే, మన సంఘంలో ఒక అబ్బాయి ఒక ఆయన అన్నాడు, ఏక హమారే కలిశ్య కే రేపు ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్న మన సంఘానికి అన్నాడు, తో కల హమారే కలిశ్య మే ఐఏఎస్ ఆఫీసర్ ఆరే కరికే బోలా, ఐఏఎస్ ఆఫీసర్ ఆ రే కరికి బోలా, మనోళ్ళు అన్నారు అమ్మారే భాయ్యో నే బోలా, ఉదయాన్నే వచ్చి సుబ సుబా కే ఆదివారం ఆ ఇత్వార్ కా దిన్ తా బ్రదర్ బ్రదర్ ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నారంట, ఆఫీసర్ ఆ రే అని షేర్ చేద్దామా, ఉనికే లే చైర్ లాయ్, మన చైర్ లో కూర్చోట్లేదుగా, అమ్ తోరే బెటర్ నే చైర్ మే, మన కింద కూర్చుంటాం, అమ్ తో నీచే బెటర్, అప్పుడు ఒక చెత్త మీద పెట్టుకుంటున్నాము, హమ్ ఉ సమయ చెత్త కి ఉపర్ హమ్ ప్రార్థన రక్తే, చెత్త మీద టెంట్ వేసి పెట్టుకుంటాం, చెత్త కి ఉపర్ టెంట్ లాగా కే రక్తే థే, అక్కడ చైర్ లు ఉండవు, వహా కోయ్ చైర్ నీ హోతా థా, అంత కింద కూర్చుంటాం, తబ నీచే బెటర్ థే, నేను అన్నాను, తబే నే బోలా, మనం అందరం కింద ఆయన కూడా కింద కూర్చోవాలి, హమ్ సబ్ నీచే బెటర్ తో వో భీ నీచే బెటేగా, మనం అందరం కింద ఆయన కింద కూర్చోవాల్సింది, హమ్ నీచే వో నీచే తో వో భీ నీచే బెటేగా, ఐపీఎస్ కదా బ్రదరు, నై నై వో తో బడా అఫసర్ హై, ఐపీఎస్ అని పైన కూర్చోబెడతాము, ఏదో ఇంట్లో పని చేసుకున్నాడని తీసి కింద కూర్చోబెడతాము అది కుదరదు, తో బడా అఫసర్ కరికి ఉపర్ బిఠానా ఔర్ మజ్దూరి కర్నే వాలా నీచే బిఠానా ఏ నహీ చలేగా, కొంతమంది పైన కూర్చుంటే ఆయన కూడా కూర్చోబెట్టచ్చు, ఆ కుచ్ లోకి ఉపర్ బెటే తో బాత లేకే ఉన్కో భీ బిఠా సకతే హై, కింద కూర్చుంటారు అప్పుడు సబ్కి సబ్ నీచే బెటతే థే, అలాంటి మనకు ఆ సౌకర్యం లేదు అక్కడ, ఉ సమయ ఐసా సువిధా నహీ తమారే పాస్, కింద కూర్చున్నాం అంత, నీచే హీ బైట్ గయా తమారే, భార్య ఉన్కి పత్ని ఆయన ఓ కింద కూర్చున్నాడు, నీచే బైట్ గయా కూర్చోవాలి అంతే, బైట్నా హై, నా దగ్గరికి ఒకసారి ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ ఎమ్మెల్యే భీ ఆయితే ఏక్ బార్ చర్చకి వచ్చారు, చర్చ మే ఆయితే వచ్చి ప్రార్థన చేయమన్నారు, ఆకే ప్రార్థన కర్నే కే లే బోలా, అయితే అప్పుడు చర్చ జరుగుతుంది, తో చర్చ చల్ రహీ థీ ఉస్ వక్త్, కొంతమంది వచ్చారు, కుచ్ లోగో నాకి బోలా, వాక్యం జరుగుతుంది, వచన చల్ రహీ థీ, వాక్యం ఆపేసి బ్రదర్ వచన బంద్ కరో, ముందు అలా ప్రార్థన చేయి, ఉన్కో పెహలే ప్రార్థన కర్కే భేజ్, మేనే కహా వాక్యం అయిపోయిన దాకా, వచన ఖతమ్ హోనే తక్, కూసుంటే కూసమని లే తెల్లమను, బ్యాట్నా తో బ్యాట్నే కే లే బోలో, నహీ తో జానే తో జానే కే లే, కూసుంటే కూసమనండి, బ్యాట్నా తో బ్యాట్నే కే లే తెల్లమనండి, నహీ తో చలే జానే కే లే, వాక్యం అయిపోయినాక, వచన పూరా ఖతమ్ హో గయా, ప్రార్థన చేసినాక, ఒక ప్రార్థన కియా, అప్పుడు ప్రార్థన చేస్తాం, తప్ ప్రార్థన కరేంగే, వాళ్ళు అయిపోయిన దాకా కూర్చున్నారు, తో అంత తక వో బ్యాటే థే, వాళ్ళు అయిపోయిన దాకా కూర్చున్నారు, అంత తక బ్యాటే థే, అప్పుడు మేము ప్రార్థన చేసాం, తప హమ్నే ప్రార్థన కియా, మన యేసు ప్రభు నేర్పాడు, ఏ సబ ప్రభు యేసు ने सिखाया है, ఒక రోజు మా ఇంటికి एक दिन हमारे घर పార్లమెంట్ అనే ఒక పెద్ద బోర్డు పెట్టుకొచ్చారు, సంప ఒక బండి వచ్చింది, గాడి ఆయతే జిస్మే పార్లమెంట్ కర్కే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్కే, మా ఇల్లు అడుగుతున్నారు వచ్చి, అమెరిక అడ్రస్ పూచ్ రైతే, భార్యా భర్త ఇద్దరు, పతి పత్ని ఆయతే, ఆయన ఎవరో తెలుసా, కౌన్ పతా హై, మాజీ మంత్రి, ఓ మాజీ మంత్రి థా, కాంగ్రెస్ మాజీ మంత్రి, కాంగ్రెస్ కా మంత్రి థా, ఇంట్లోకి వచ్చాడు, ఘర్ మే ఆయా, ఇంట్లోకి వచ్చాడు, వందనాలు అయ్యా అన్నాడు, జయమసి బోలా, మేరే నా భాస్కర్ అంటే, ఆపే భాస్కర్ జీ బోలా, మేరే అయ్యా, హమ్నే కా హా హా, మీ కోసం ప్రార్థన కోసం వచ్చాను, ఆప్ ప్రార్థన కర్వానే కే లియే ఆయే హై, నేను ఢిల్లీ వచ్చాను, మే ఢిల్లీ ఇస్లియే ఆయా హూ, నేను ఢిల్లీ వచ్చాను, మే కల్ ఢిల్లీ ఆయా హూ, నిమ్మను మీ గురించి చెప్పారు నాకు, ఆప్కే బారే మే బతాయా థా, కొంత పని కోసం వచ్చాను నేను, కుచ్ కామ్ కే లియే ఆయా థా, అది అవటం లేదు, ఓ కామ్ నహీ హో రహా హై, శాత ప్రార్థన సబుద్ అంట, ఆప్సే ప్రార్థన కరానే సే హో జాయేగా బోలా, ఎందుకంటే ఒక అధికారిని కలవాలాలు, ఫిర్ కో అధికారి సే వో మిల్లా హై, అది నెల నుంచి కోరుకులా, ఏక్ మహీనే సే నహీ హో పా రహా, వస్తున్నాడు ఢిల్లీ వెళ్తున్నాడు, ఆ రహే ఔర్ జా రహే, అయితే ఆ రోజు तो फिर उस दिन वो नेने किंद कुसना मैं नीचे बैठा हुआ था, आयनोड किंद कुसना वो भी नीचे बैठ गया, आयनोड किंद कुसना नीचे बैठ गया,
ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన కరవాయా. రెండో రోజు ఫోన్ వచ్చింది. దూసరే దిన్ ఫోన్ ఆ గయా. వెంటనే ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. తురంత ఉన్కు అపాయింట్మెంట్ మిలా హై. వెంటనే ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. తురంత మిలా హై అపాయింట్మెంట్. కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియో, మనం తగ్గించుకోవాలి. హమ్ అప్నా కమ్ కర్నా హై. మన ఇతరులను గౌరవించాలి. దూసరే కో సమ్మాన్ దేనా హై. యేసు ప్రభు ప్రేమను మనం చూపించాలి. యేసు మసీహ కా ప్యార్ కో హమే దిఖానా. అక్కడ ఇతరులకు చూపించడానికి కాదు. వహ దిఖానే కే లియే నహీ దూసరో కో. అరే బిదర్ మే అది చూపించాం ఆయన కదా ప్రేమించాం అని. అమ్మా ప్యార్ కో దిఖాయా కర్కే దిఖానే కే లియే నహీ. కేవలం అది ఇతరులని మనం మెప్పించడం కోసం చేసే పని. ఓ దూసరో కే లియే దిఖానే కే లియే కర్నే వాలా నహీ. ఆగిపోకుండా లేకిన్ సచ్చాయి దబ్కే జా రహీ హై. కాబట్టి ఇస్లియే మన ఏదైనా లోట్లు ఉంటే హమారే అందర్ కోయి కమీ హై తో మెల్లమెల్లగా లోట్లు తీసుకొని శక్తిని పొందుకోవడానికి ప్రార్థించండి. తో ఉస్ కమీ కో నికాల్నే కే లియే శక్తి మిలే ప్రార్థన కీజియే. మన శిరులు ఏమ నేర్చుకున్నాం? గురుస్ మేము క్యా సీక్రే? ఒకటి, ఏక్, నిందించిన వారు నిందించకూడదు. తో హమారే నిందా కర్తే తో పలట్ కే నిందా నహీ కర్నా హై. రెండు, దూసరా, అపహసించిన వాళ్ళు అపహసించకూడదు. తో టట్టో మే ఉడాతే తో ఉన్కో బదలా హమ్ టట్టో మే నహీ ఉడారా. తీసరా, దేవుని ప్రేమ, పరమేశ్వర్ కా ప్యార్ కో సమ కుమారు నీటాని కూడా ఎనకంజ వేయలేదు. అప్నే పుత్ర కో దేనే కే లియే పీచే నహీ అట. మన ప్రాణాలు కాపాడతాం తన కుమారుని ప్రాణ వడ్డి పెట్టి ప్రాణ కో బచానే కే లియే అప్నే పుత్ర కా ప్రాణ దే దియా. ఖడితే ఎందుకు కీడు మనకు? అదర్ బాకీ చీజం కో మాంగనే సే క్యూ నహీ దేగా? ఎందుకు కీడు? ఏ బాకీ సబ్ కుచ్ మాంగనే సే క్యూ నహీ దేగా? శక్తి నీ అయ్యా. హమే శక్తి దే దో ప్రభు. శక్తి నీ అయ్యా. హమే శక్తి దే దో. తప్పకుండా ఇస్తారు. జరూర్ దేగా. ఈ యొక్క సమల దినాల్లో ఇది పాస్ కి దినం మే మన రోజు నేర్చుకుంటున్నాం. హం రోజు సీక్ రహే హై. ఏదో కూసన టైం పాస్ చేసే హెల్తం కాదు. టైం పాస్ కర్కే జానా నహీ హై. నేర్చుకుంటున్నాం. సీక్ రహే హం. దగ్గర అవుతున్నాం ప్రభు కే నికట్ హో రహే. ఈ సమయ రేస్ వస్తే పరలోకానికి వెళ్ళాలి మనం. సమయ ప్రభు యీషు ఆగే తో స్వర్గ మే జానా హై. ప్రార్థన. అయ్యే ఛోటా సా ప్రార్థన కరేంగే. సార్ జుకాయేంగే. సర్ జుకాయేంగే. సర్వశక్తి మంత్రుడు ప్రభు. సర్వశక్తి మంత్రుడు. సర్వకృపా నిధు నాయన. సప్రకారికి అనుగ్రహించి ఈ రోజు నాయన శిలువ నాయన మూడు విషయాలు మాతో మాట్లాడు. క్రూస్ పరికి తీన్ విషయం సే బాచిత్ కియా. దూషించిన వారు మీరు దూషించలేదు. ప్రభు అమారే నిందా కర్నే వాళ్ళం కో నిందా నా కరి. హేళన చేసిన వారు మీరు హేళన చేయలేదు. హమే టట్టో మే ఉడానే వాళ్ళం కో టట్టో మే నా ఉడా. దేవుని ప్రేమను మేము కనుగొన్నాం. ప్రభు ఆప్కే ప్యార్ కో హమ్నే పెహచాన్ లియా. మా ప్రాణాలు కాపాడతానికి అందరి కొరకు నీ ప్రియ కుమారుని ఇవ్వటానికి కూడా మీ వెనకంజ వేయలేదు. ప్రభు అమారే ప్రాణ కో బచ్చానే కెళ్ళి సబ్కి ఖాతర్ అప్పుడు ప్రియ పుత్ర కో దేనే కెళ్ళి వచ్చిన మా సమయాన్ని మా యొక్క తండ్రి శరీరాన్ని మా ధనాన్ని మేము నీకు ఇవ్వగలుగుతున్నామా ప్రభు? హమ్ అప్నాకు ఫరక్తే కే సమయ మిల్తా తో హమారే సమయ కో ధన్ కో క్యా దే పాతే హై ఆప్కో? మా బిడ్డలు నీకు ఇవ్వగలుగుతున్నాం. మా బచ్చం కో ఆప్కే లియే మా భర్తలు నీ ప్రేమ సేవలో ఇవ్వగలుగుతున్నాం. మా భార్యకి సేవ మే దే పాతే హై. మా భార్యలు ప్రభు పరిచయం ఇవ్వగలుగుతున్నాం. మా పత్ని కో ఆప్కే సేవ కే లియే హమ్ ఛోడ్ పారే. దైవదాసు మాటలు చెప్పినప్పుడు అయ్యో నేను మంచి మాటనే నేను వింటున్నామా? ప్రభు కా దాస్ బతాతే తో అచ్చి బాతే కర్కే పాలన కర్తే. ఈ సేవలో ఉండి ఈ సేవలో నుంచి పెడతాను. కాన్ సే సున్ కే కాన్ సే ఛోడ్ దేతే. ఆయే ప్రార్థన చేయించుకోండి. ఛాతి మీద ఆప్ అప్నా ఛాతి పర హాత్ రఖి చేయించుకోండి. ప్రార్థించండి. ప్రార్థన కీజీ. ప్రార్థించండి. ప్రార్థన కీజీ. ఈ రోజు మాలో మార్పు తెచ్చుకుంటాం. ప్రభు మీరు అందరి మీద బదలావట్లే మార్పు తెచ్చుకుంటాం. మన ఫిరావులాగా ప్రభు దాసు ద్వారా మాటని కొద్ది మాటలు యేసు నామములో దీవించండి. ప్రభు ఆప్కే దాస్ కు ద్వారా బతాయి గే ఈ ఛోటి సి వచన్ యేసు కే నామ్ సే ఆశీష్ పానే పాయే. ఆమేన్. ఆమేన్. పరమేశ్వర్ కా ప్యార్, ప్రభు యేసు మసీహ కా మహాన్ కృప, పవిత్రాత్మక సహభాగిత ఆజ్ ఆర్ కల్ యుగాన్ యుక్త సదాకాల్ ఇమ్మానుయేల్ బలకరే. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.